మామూలుగా ఎంత వరకు చదువుకున్నారన్న మీరు? టెన్త్ వరకు. టెన్త్ ఏం మళ్ళీ వదిలేసినారా? పాస్ ఆ ఫెయిల్? టెన్త్ ఎలా అయినా పాస్ అయిపోతా ఉన్నా. ఎట్లా కాపీలా? అంత లేదు, చదువుకొని కష్టపడి చేసిన. ఏమేమి ఉండే అన్న టెన్త్ లో? నేనైతే సీరియస్ గా చెప్తున్నాను, సెవెంత్ వరకు చదివినాను సీరియస్ గా. నేను టెన్త్ వరకు చదువుకున్నా, ఇంకా ఇప్పుడు నాకు మధ్యలో జాయింటీస్ వస్తే ఆపేసిన. జాయింటీస్ రాసిన పసుకలైంది, కళ్ళు పచ్చగా జాయింటీస్. ఓకే, జాయింటీస్ అయితే మధ్యలో ఆపేసిన. టెన్త్ హాల్ టికెట్ చేసుకుని ఎగ్జామ్స్ రాయాలి ఎక్కడికి, అప్పుడే ఓపెన్ టెన్త్ రాసిన. వెళ్ళింది ఓపెన్ టెన్త్ అంటే ఓపెన్ గా రాయాలి అంటే అర్థం? ఓపెన్ టెన్త్ అంటే ఓపెన్ అంటే సీరియస్ గా ఇది పబ్లిక్ ఇది. ఇదేమో మనం డైలీ స్కూల్ కి వెళ్ళి చదువుకొని రాయాలి. రెగ్యులర్ స్కూల్ అంటే రెగ్యులర్ టెన్త్. ఓపెన్ టెన్త్ అంటేనేమో ఎగ్జామ్ రెగ్యులర్ టెన్త్ వచ్చేసి మామూలుగా మనం స్కూల్ పోయేది, అది తెలిసింది అందరికి. ఇది ఓపెన్ టెన్త్ అంటేనేమో మనం ఇంట్లో కూర్చొని చదువుకోవాలి. ఎగ్జామ్స్ టైమ్ లో కాలేజ్ వాళ్ళు సెంటర్ ఇస్తారు, హాల్ టికెట్ ఇస్తారు కదా, అందులో సెంటర్ ఇక్కడ పెడతారు ఎగ్జామ్ రాసి రావాలి. దానికి ఎగ్జామ్ పరీక్ష రాయాల్సిందేనా? అట్లా అది ఓపెన్ టెన్త్. సర్టిఫికేట్ సేమ్ ఉంటాయి. సేమా? అదేంటది చూసి రాసేది? అదే తెలుసు ఎందుకు రాస్తావు? ఇందులో కూడా కష్టపడాలి. ఇంట్లో కాకపోతే అందులో స్కూల్ కష్టపడాలి. అందులో స్కూల్కి వెళ్తాం, ఇందులో వెళ్ళాము, అంతే తేడా. ఇంట్లో అంతా సేమ్ టు సేమ్. దాంట్లో టెన్త్ తర్వాత మళ్ళీ ఎందుకు చదవాలా? టెన్త్ లో నాకు 6.8 or 6.2 వచ్చింది. ఓపెన్ టెన్త్ లో 6.8 వచ్చినాయి. మస్తు కష్టపడ్డా మరి. రెగ్యులర్ టెన్త్ లో రాసిన రెగ్యులర్ టెన్త్ లో కూడా 6.8 అంటే తక్కువ. ఓపెన్ టెన్త్ అంటే ఇంకా నువ్వు చెప్పే ప్రకారం చాలా కష్టం ఉంటుంది. మంచిగానే అయింది. ఇంక ఇప్పుడు ఓపెన్ గా ఇంటర్ చేద్దాం అనుకుంటున్నా. ఇంటర్ ఇప్పుడు చదువు అనుకున్నారా? ఇంటర్ ఇంటర్ కానీ డిగ్రీ ఇది కూడా ఓపెన్ అన్నా క్లోజ్డ్? ఓపెనే. ఓపెన్ అన్నా? అన్ని ఓపెన్ అవ్వటల్లా. బాగా జాబ్ వస్తుంది. 6.8 అంటే ఓపెన్ టెన్త్ లో 6.8 వస్తే ఇంకా ఇంటర్మీడియట్ జాబ్. ఓకే, జాబ్ వస్తే చేస్తారా జాబ్? చిరంజీవి గారు కూడా మద్రాసు రోడ్ల పై నిద్రపోయినాడు అంట. అందరూ కష్టపడితేనే ఈరోజు వాళ్ళు కూడా ఆ స్టేజ్ లో ఉన్నారు. ప్రతి ఒక్కరు చిరంజీవి అవ్వాలి. అది కావాలి. అంటే గ్రూప్ ఏమైనా ఉందా? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. మ్యాథ్స్? ఇంటర్లోనా? చాయ్ పాని. చాయ్ పాని అంటే అందులో అది గ్రూప్ నాకు అట్లా ఓపెన్ చెప్పలేదు. సిఈసి ఇంటర్మీడియట్ సిఈసి తీసుకుంటారు. ఫైనల్ గా ఏం చేయాలని చదువుకోవాలని అంటే పంచులు వద్దన్న మా దగ్గర ఎందుకన్నా పంచులు అంటే సిఈసి అయిపోయిన తర్వాత అంటే ఫైనల్ ఇప్పుడు టెన్త్ చదివినారు ఎందుకు ఇంటర్మీడియట్ చేయాలని. ఇంటర్మీడియట్ తర్వాత ఏదో జాబ్ చేయాలనుకుంటారు కదా. సిఈసి చదివి ఏం జాబ్ చేయాలనుకున్నారు? ఏదో చిన్న పర్లేదు అంటే ఏదో చదువుకున్నారు. ఎంప్లాయ్ ఆఫీస్ లేదన్నా ఎంప్లాయ్ ఎంప్లాయ్ అంటే ఏదైనా చదువుకి మన శారీకి సెట్ అయ్యేటట్లా అది జాబ్ ఉన్నా సరే. ఏది ఇంటర్మీడియట్ చేసి అంటే సిఈసిలో ఏం జాబ్ వస్తుంది అనుకున్నారు మీరు? ఎందుకు ఆఫీస్ లో ఇవ్వరా? ఇంటర్మీడియట్ ఆఫీస్ లో ఎలా అయినా ఇవ్వరా? ఫర్నిచర్ షాప్ లోనో ఎక్కడ అయినా ఆఫీస్ లో ఫర్నిచర్ షాప్ లో చేయడానికి చదవాలా అన్న? ఈజీ సిఈసి చదవాలా? అట్లా ఇవ్వరా? మరి ఇప్పుడు సిఈసి అడుగుతున్నారు టెన్త్ పనికి వస్తుంది. ఫర్నిచర్ షాప్ లో చదవడానికి సిఈసి అడుగుతున్నారు? ఫర్నిచర్ షాప్ లో చేయడానికి బీసీనా? ఇంటర్మీడియట్ కావాలి. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అదే అన్న. ఇంటర్మీడియట్ లో గ్రూపులు ఉంటాయి కదా, ఏర్లేదు నాకు. ఏముంటాయి అనుకున్నావు నువ్వు? ఎన్నో ఉంటాయి, అందులో నేను ఒకటి ఎంచుకున్నా సిఈసి. ఇప్పుడు నేను కాలేజ్ కి పోతలే కదా, పోయినప్పుడు ఆ టాపిక్ మాట్లాడడం పోయి కాదులే అన్న. జాబ్ చేయాలంటే ఒక ఇప్పుడు నువ్వు సిఈసి జాయిన్ అవుతావు, ఫర్నిచర్ షాప్ లో జాయిన్ అవ్వాలంటావు. అలా కాదు, సిఈసి చదివిన తర్వాత అంటే సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నేనే అనుకో ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేవాడి దగ్గరికి నువ్వు రెజ్యూమ్ తీసుకొని నాకు అంతేలే సీన్ లేదు. ఇప్పుడు టిక్ టాక్ చేసుకునే హ్యాపీగా లెక్క వస్తుంది కదా, 30-40 వేలు కూడా లేకుండా ఏందన్నా ఏమొస్తుంది?
అని అను పోనీ ఇప్పుడు చదువు నా జాబ్ గురించి ఎందుకు కానీ వేరేది అడిగాను.